పరస్పరం దాడులు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఘటనలో అల్లూరి విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణుపై విచక్షణారహితంగా విద్యార్థులు దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి చేరాడు విష్ణు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సహచర విద్యార్థులు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విష్ణు. సుమారు 20 మంది విద్యార్థులు విష్ణుపై దాడి చేసినట్టుగా సమాచారం. విష్ణు స్వస్థలం పాల్వంచ మండలం యానంబైల్ గ్రామంగా చెప్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి ఓ విద్యార్థిని బలిగొంది. విద్యార్థుల మధ్య గొడవ కాస్త ముదిరి విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. అల్లూరి విష్ణు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు వర్షం కురిపించుకుంటున్న క్రమంలో అల్లూరి విష్ణు బలయ్యాడు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అలాగే పాల్వంచ ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగి ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ విద్యార్థి మృతికి కారణమైంది. రెండు వర్గాలుగా చీలి పరస్పరం దాడులు చేసుకున్నారు విద్యార్థులు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఘటనలో అల్లూరి విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణుపై ఇతర విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒక్కసారిగా అపస్మార స్థితిలోకి వెళ్లారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విష్ణు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సుమారు 20 మంది విద్యార్థులు విష్ణుపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. విష్ణు స్వస్థలం పాల్వంచ మండలం యానంబైల్ గ్రామంగా చెప్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు ఖమ్మం నుంచి. ఉదయ్, పాల్వంచలో ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్య గొడవ ఓ విద్యార్థి మృతికి కారణమైంది. విద్యార్థిని అతి దారుణంగా కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా మీ దగ్గర? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్య పరస్పరం వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4:30 గంటల సమయంలోనే ఘర్షణ చోటు చేసుకున్నట్టు సమాచారం ఉంటుంది. పూర్తిగా మద్యం మత్తులోనే ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలకు చెందినటువంటి కొంతమంది విద్యార్థులు ఒక గ్రూప్ గా ఏర్పడి విష్ణు అనే యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలతో వెళ్లి పడిపోయినటువంటి విష్ణును హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి సహచర విద్యార్థులు తరలించారు. అయితే అప్పటికే విష్ణు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు మనకు సమాచారం ఉంటుంది. అయితే దీంతో ఒకసారిగా అక్కడ విషాద ఛాయలనుకున్నాయి. విష్ణు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నెలకొంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, కేసు నమోదు చేశారు. మృతుడు అల్లూరి విష్ణుగా గుర్తించారు. పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందినటువంటి వాటిగా విష్ణు ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పోలీసులు చేపడుతున్నారు. హత్య కేసు నమోదు చేసి సదరు ఎవరైతే విష్ణుపై విచక్షణ రహితంగా దాడి చేశారో వాళ్ళని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారో. దాడి చేసిన వ్యక్తులంతా కూడా పాల్వంచ ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మృతుడు విష్ణు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వ్యక్తిగా మనకి సమాచారం అయితే ఉంటుంది. ఇది పాత కర్షల నేపథ్యంలోనే విష్ణుపై చాలా క్రూరపూరితంగా విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్ది ప్రైవేట్ భాగాలపై కూడా దాడి చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. రామదాస్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ ఉదయ్. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడిలో విద్యార్థి వచ్చినారు. భద్ర జరిగింది. పాల్వంచ ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త ఓ విద్యార్థి మృతి కారణమైంది. రెండు వర్గాలుగా చీలి పరస్పరం దాడులు నిర్వహించుకున్నారు. ఒకరిపై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘటనలో అల్లూరు విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణుపై తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ఇంటర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలుగా చీరి
పరస్పరం దాడులు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఘటనలో అల్లూరి విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. విష్ణుపై విచక్షణారహితంగా విద్యార్థులు దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి చేరాడు విష్ణు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సహచర విద్యార్థులు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విష్ణు. సుమారు 20 మంది విద్యార్థులు విష్ణుపై దాడి చేసినట్టుగా సమాచారం. విష్ణు స్వస్థలం పాల్వంచ మండలం యానంబైల్ గ్రామంగా చెప్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి ఓ విద్యార్థిని బలిగొంది. విద్యార్థుల మధ్య గొడవ కాస్త ముదిరి విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు. అల్లూరి విష్ణు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు వర్షం కురిపించుకుంటున్న క్రమంలో అల్లూరి విష్ణు బలయ్యాడు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అలాగే పాల్వంచ ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగి ఈ ఘటన చోటు చేసుకుంది.